జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ములుగు మండలం గట్టమ్మ వద్ద నిన్న రాత్రి వరంగల్ నుండి ములుగు పట్టణంలోకి ప్రముఖ మాజీ బెల్లం వ్యాపారి కొడుకు తన అనుచరులతో కలిసి ఆల్టో వాహనంలో తీసుకెళ్తుండగా గట్టమ్మ వద్ద వాహనాలను తనిఖీ చేయగా అందులో 2 టన్నుల బెల్లం 50 కేజీల పటికను ఆక్బారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆక్బారీ అధికారులు వాహనాలను అదుపులోకి తీసుకుని ఇద్దరు వ్యాపారులు టాటా ఏసీ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో కొండి మహికల్ అనే ఒక వ్యక్తి పత్రికకు విలేకరుగా పనిచేస్తున్నారంటూ బెదిరింపులు చేస్తున్నట్లు తెలిసింది. కానీ అధికారులు ఆమె ఏమీ పట్టించుకోకుండా అతనిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం అతను ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో ఉన్నాడని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా కామారెడ్డి నుంచి బెల్లం సరఫరా అవుతున్నట్లు విశ్వసనీయమైన సమాచారం మేరకు రాత్రి ములుగు అవుట్స్కట్స్లో అబ్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. ఈ ములుగు స్టేషన్ ఎస్హెచ్ఓ అండ్ ఎస్ఐలు మరియు ఎన్ఫోర్స్మెంట్ టీం ఈ రూట్ వాచ్లో పాల్గొనడం జరిగింది. ఈ రూట్ వాచ్ లోపల కామారెడ్డి నుంచి ములుగుకు అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని మరియు బెల్లంతో పాటు 2 వెహికల్స్ను కూడా, ముఖ్యంగా టాటా ఏసీ ఒకటి, ఆల్టో కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆల్టో ఈ టాటా ఏసీ లోపల అక్రమంగా బెల్లం వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఆడపు కిరణ్, ములుగు గ్రామానికి లేదా ములుగు మండల ఎటువారు సంబంధించిన ఆడపు కిరణ్ అనే వ్యక్తి, కొండె మహిపాల్ సదానందం వీరి నాన్న కూడా గతంలో ఒక క్రైము చరిత్ర ఉన్నది. ఈయన కూడా ఒక విలేకరిగా ఆంధ్ర భూమి విలేకరిగా పనిచేస్తున్నట్టు మాకు విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. అతను మాత్రం దీంట్లో అభిష్కాండి ఉన్నాడు. రాత్రి నేరస్థలం నుంచి పారిపోవడం జరిగింది. ఈ ఆడపు కిరణ్ మరియు ఈ రాచూరి సింహాచలం టాటా ఏసీ లోపల డ్రైవర్గా ఉండి కామారెడ్డి నుంచి బెల్లం తీసుకొచ్చిన ఇందులో ఒకట 100 బెల్లం పెట్టెలను తీసుకురావడం జరిగింది. కారు లోపల కూడా బెల్లాన్ని, ఒక 5 పెట్టెల బెల్లాన్ని మరియు పటికను కూడా తరలించడం జరిగింది. ఈ మొత్తం కేసులో కూడా మాకు ఆడపు కిరణ్ మీద, కొండి మహిపాల్ మీద, రాచూరి సింహాచలం మీద, చిట్యాల రాజేందర్ మీద, ఆడపు రాజు మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు లోపల ఇప్పటికీ 2 ముద్దాయిలు మాత్రమే మేము కస్టడీలోకి తీసుకొని ఎస్హెచ్ఓ ములుగు గారికి అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలం లోపల ఈ ములుగు లోపల ఎక్కువ దాడులు చేసి ఎక్కువ వెహికల్ కూడా సీజ్ చేయడం